అసెంబ్లీ సమావేశాన్ని లైవ్లో చూద్దాం. ఐ రిక్వెస్ట్ ద చీఫ్ మినిస్టర్ టు మూవ్ ద మోషన్ ఫర్ టేకింగ్ ఇన్ టు కన్సిడరేషన్ ఆఫ్ ది తెలంగాణ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అమెండ్మెంట్ బిల్ 2017. మేడం డిప్యూటీ స్పీకర్, ఆన్ బిహాఫ్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్, ఐ బిగ్ టు మూవ్ దట్ ద తెలంగాణ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అమెండ్మెంట్ బిల్ 2017, ఎల్ఏ బిల్ నెంబర్ 10 ఆఫ్ 2017, బి టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్. మోషన్ మూవ్. ఐ రిక్వెస్ట్ డిప్యూటీ సీఎం గారు, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద బిల్. అధ్యక్ష, ప్రస్తుతము మన రాష్ట్రంలో తెలంగాణ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ 2005 అమల్లో ఉంది. దీనికి ఒక సవరణ చేస్తున్నాం అధ్యక్ష. సవరణ ఏంటి అంటే, డీలర్స్ ఎవరైనా రిటర్న్స్ ఫైల్ చేసినప్పుడు ఆ రిటర్న్స్ను వెరిఫై చేయడానికి డిపార్ట్మెంట్కు 4 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి, సపోజ్ ఇప్పుడు 2017లో ఉన్నాం, 2013 వరకు కూడా వెనక్కి వెళ్ళి వాళ్ళ రిటర్న్స్ను వెరిఫై చేసే అవకాశం, ఎక్కడన్నా తప్పులు కనుక దొర్లితే వాటిని సరి చేసుకునే అవకాశం డిపార్ట్మెంట్కు ఉంది అధ్యక్ష. అయితే ఆ 4 సంవత్సరాల కాల పరిమితికి బదులుగా ఇప్పుడు 6 సంవత్సరాల వరకు వెనక్కి వెళ్ళే ఒక అవకాశం, అంటే 2017లో ఉన్నాం, 2011 వరకు కూడా వాళ్ళ రిటర్న్స్ను చెక్ చేసే అవకాశం, వెరిఫై చేసే అవకాశం, ఎక్కడైనా ట్యాక్స్ ఎవేషన్ ఉన్నా, అసెస్మెంట్లో తప్పులు జరిగినా వాటిని చెక్ చేసుకొని వెరిఫై చేసుకొని పొరపాట్లను సరి చేసుకొని అడిషనల్ రెవెన్యూను కలెక్ట్ చేసుకునే విధంగా ఈ చిన్న సవరణ తీసుకొచ్చాం అధ్యక్ష. దీన్ని ఆమోదించవలసిందిగా నేను సభను కోరుతున్నాను. Now the question is that the Telangana Value Added Tax Amendment Bill 2017 be taken into consideration. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is considered. I shall now put the clauses to vote. There are no amendments to Clause 2, Clause 1, enacting formula and title, and they are before the House. The question is that those who are for the Clause 2, Clause 1, enacting formula and title, please say aye. Those are against, please say no. Highest have it. Clause 2, Clause 1, enacting formula and title 2 stand part of the bill. I shall now request the Honorable Deputy CM Garu to move the motion for passing the bill. Madam Speaker, I beg to move that the bill be passed. Motion moved. The question is that the bill be passed. Those who are for the motion, please say aye. Yes. Those who are against, please say no. Ayes have it. The motion is carried and the bill is passed. Now I request the Chief Minister to move the motion for taking into consideration of Telangana Value Added Tax Second Amendment Bill 2017. Madam, Madam Deputy Speaker, on behalf of the Chief Minister, I beg to move that the Telangana Value Added Tax Second Amendment Bill 2017, LA Bill No. 11 of 2017, be taken into consideration. Motion moved. Deputy CM Garu, please explain about the salient features of the bill. Adhyaksha, Telangana Value Added Tax 2005 కు ఒక చిన్న సవరణ. ప్రభుత్వము కొత్తగా 11 మైక్రో బ్రివరీస్కు లైసెన్సెస్ ఇచ్చింది. ఈ మైక్రో బ్రివరీస్ డ్రాట్ బీర్ను తయారు చేసి మరి వాళ్ళు అమ్ముతున్నారు. మనం రూపొందించుకున్న తెలంగాణ వాల్యూ యాడెడ్ ట్యాక్స్లో బాటిల్డ్ బీర్ ఉంది, కానీ ఈ డ్రాట్ బీర్ అనేది లేదు. కాబట్టి షెడ్యూల్ 6లో ఈ డ్రాట్ బీర్ అనే పదాన్ని ఇన్కార్పొరేట్ చేసడానికి మాత్రమే ఈ సవరణ తీసుకొచ్చాం. దీన్ని సభ ఆమోదించవలసిందిగా కోరుతున్నాను. సంపత్ గారు. అధ్యక్ష, ఈ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అమెండ్మెంట్ ఏదైతే చేస్తా ఉన్నారో దాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన పూర్తిగా మద్దతు చెప్తా ఉన్నాం, స్వాగతిస్తున్నాం. కానీ 2 సూచనలు అధ్యక్ష. చాలా సంతోషం, చాలా పెద్ద సోకాల్డ్ బిజినెస్మెన్లు పెట్టుకునేటువంటి యూనిట్స్ అధ్యక్ష ఇవి. డ్రాట్ బీర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఉంటుందో ఈ 72 అవర్స్ ఆఫ్ లైఫ్ ఉండేటువంటి డ్రాట్ బీర్ను తయారు చేయడము
ఇంతకుముందు బాటిల్ బీర్ అవుతుందో ఆ బాటిల్ బీర్ కొనేటువంటి ఈ 100 డేస్ నుంచి అప్పటికప్పుడు తయారు చేసి ఇచ్చే ఒక యాక్టివిటీ ఈ మధ్యనే ప్రారంభమైంది. వాస్తవం అధ్యక్ష, ఈరోజు గౌరవ మంత్రి గారు ప్రవేశపెట్టిన దాంట్లో చెప్పడంలో డ్రాట్ బీరు ఇప్పుడు దాంట్లోకి తీసుకొస్తా ఉన్నాము, అమెండ్మెంట్ చేసి తీసుకొస్తా ఉన్నాం, కానీ ఇంతకుముందు 2 ఇయర్స్ నుంచి కూడా కొన్ని నడుస్తూ ఉన్నాయి. ఈరోజు యాజ్ అండే మేబీ 11 యూనిట్స్ ఇన్ ద స్టేట్, కానీ 2 ఇయర్స్ నుంచి ఆల్రెడీ కొన్ని నడుస్తూ ఉన్నాయి. వారు ఏ రకంగా ట్యాక్స్ కట్టినారు, అసలు ట్యాక్స్ కట్టినారా లేదా, కడితే 70% కట్టినారా, 50% కట్టినారా, యాక్ట్ 2005 అమలైందా, 2017 అమలైందా, ఏ రకంగా కట్టినారనేది ఒక క్లారిఫికేషన్ అధ్యక్ష. రెండవది అధ్యక్ష, మళ్ళీ చెప్తా ఉన్నా, డ్రాట్ బీరు సప్లై చేసే యూనిట్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో అంతా కూడా అత్యంత ధనికులు. ఈరోజు పేజ్3లో ఉండేటోళ్ళు చాలా అన్ని రంగాల్లో టాప్ క్లాస్లో ఉండేవాళ్ళు పెట్టినటువంటి యూనిట్స్ అధ్యక్ష అవి. వాటిలో పెంచుతున్నాం, ఇంకా పెంచినా ఇబ్బంది లేదు, ఎందుకంటే అక్కడ పోయే వాళ్ళు కూడా వాళ్ళే ఉంటారు, ధనికులే ఉంటారు. కానీ చేస్తున్నారు చేస్తున్నారు అమెండ్మెంట్, నేను ఏమంటాను, బీదవాడు కూలీ చేసుకొని ఉపాధ్యాయులు కూలీ కూడా చేసుకొని పోయి ఏదో చీప్ లిక్కర్ ఏదో ఉంటారు కదా, అక్కడ తగ్గిద్దాం ఇక్కడ పెంచుదాం. అమెండ్మెంట్ చేస్తున్నారు చేస్తున్నారు, ఆ చీప్ లిక్కర్లో తగ్గించే ఆలోచన ఏమైనా ఉందా? ఎందుకంటే బీదవాడు చేసుకున్నటువంటి కూలీ డబ్బులు కూడా అటు పోయే ప్రమాదం ఉంది. ఒకవైపు ప్రభుత్వము, మేమైనా మీరైనా ఎవరైనా ప్రభుత్వము, మద్యపాన ఎక్సైజ్ మరియు ప్రొహిబిషన్ డిపార్ట్మెంట్ ఈరోజు టేకప్ చేస్తూ ఉంది ఈ ఇష్యూను. ఒకవైపు మద్యపానాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నాం, ఒకవైపు మద్యపానాన్ని నిషేధం కూడా అంటూ ఉన్నాం. కనుక దాంట్లో ఆ మనకు వచ్చే ఆర్థిక వనరులు పెంచుకోవడానికి ఒక ఇంగ్రీడియంట్గా దీన్ని వాడుకుంటా ఉన్నాం, ఆదాయ వనరుగా చూస్తూ ఉన్నాం. దాంతోపాటు ఆదాయ వనరుతో పాటు బీదలకు ఇబ్బంది లేకుండా భారం పడకుండా ఉండడానికి అవకాశం ఉంది. కావాలంటే దీంట్లో పెంచుకొని దాంట్లో తగ్గిస్తే మంచిదేమో అదొక సలహా కూడా అధ్యక్ష. ఆ రెండింటిలోకి దయచేసి గౌరవ మంత్రి గారు ఈ 2 ఇయర్స్లో ఉన్నటువంటి యూనిట్స్ ఏ రకం కట్టినా అన్నది క్లారిఫై చేయవలసిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇదే శాసనసభలో నిన్న గౌరవ హోంశాఖ మంత్రులు మాట్లాడుతూ జూదాల మీద ఏదైతే మనము ఆన్లైన్ రెమ్యూ వచ్చింది దీన్ని మనం బ్యాన్ చేసుకోవాలి, ఇది ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతులను కొల్లగొట్టేటువంటి ఈ యొక్క జూదం ఉండకూడదని చెప్పి గౌరవ హోంమంత్రి గారు బిల్ తెస్తే ఏకగ్రీవంగా అందరం కూడా సపోర్ట్ చేసి ఆ యొక్క బిల్లును మనం పాస్ చేసినాం అధ్యక్ష. నేను ఈరోజు ప్రభుత్వాన్ని మీ ద్వారా ప్రశ్నిస్తున్నాను అధ్యక్ష. మనము ఈ యొక్క మద్యం ద్వారా ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతులను కొల్లగొడుతున్నామా లేదా అనేటువంటి విషయం కూడా ఇది ప్రభుత్వమే చేస్తున్నది, ఇది అవసరమా? ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నామా లేదా ఇది ప్రభుత్వమే చేస్తున్నది, అది ఆలోచిస్తున్నారా లేదా? ఎందుకంటే అధ్యక్ష, ఈరోజు మనము ఎవరైనా ప్రభుత్వానికి ప్రజలు వచ్చి దరఖాస్తు పెట్టుకున్నారు అధ్యక్ష, మాకు కుల్లా బీర్ కావాలి, గ్లాసులలో తాగుతాం మేమని ఎవరు దరఖాస్తు పెట్టుకున్నారా? మరి ఎందుకు ఈరోజు ఈ కుల్ల బీరు ఓపెన్ బీరు బాటిల్లో కాకుండా తయారు చేయాల్సినటువంటి పరిస్థితి, ఈ పబ్బులు కావాలని దరఖాస్తులు పెట్టుకున్నారా? ఎందుకు పబ్లకు మీరు పర్మిషన్ ఇస్తున్నారు అధ్యక్ష? నేను కోరేది ఒకటే, ఇది ఇటీవల జీవో తీసుకొచ్చింది ప్రభుత్వం, గతంలో 10 to 10 ఉంటే ఈరోజు దాని సమయాన్ని కూడా వైన్ షాపుల సమయాన్ని పెంచాల్సిన పరిస్థితి, అదేవిధంగా బార్ల యొక్క సమయాన్ని పెంచాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈరోజు మీకు తెలుసులేదు అధ్యక్ష, ఎక్సైజ్ అదే ఉన్నది ఇందులో, దానికి మీరు పన్నేస్తేందుకు పర్మిషన్ తీసుకుంటున్నారు, ఆ కుల్లా బీరుకు పర్మిషన్ తీసుకుంటున్నారు. ఈరోజు చట్టం ద్వారా ఆర్డినెన్స్ ద్వారా తెచ్చారు, ఇప్పుడు అదే అదే పర్మిషన్, అదే ట్యాక్స్ అదే కదా, అదే అధ్యక్ష. ఈరోజు రాష్ట్రం యొక్క ఆదాయము 68,000 కోట్లుంటే మరి ఒక ఎక్సైజ్ నుంచే మన ఆర్థిక శాఖ మంత్రి గారు పెట్టినటువంటి లాస్ట్ టైం బడ్జెట్లో 21 కోట్లు మరి సరఫరా చేసి యువతను ఏం చేయాలనుకుంటున్నారు మీరు? యువశక్తి నిర్వీర్యమైపోతుంది ఈరోజు మద్యం కారణంగా, దాని కారణంగా యువశక్తి నిర్వీర్యమైపోతే మనం ఏం సాధిస్తాము? బంగారు తెలంగాణ ఎట్లా వస్తుంది? మద్యాల ద్వారా బంగారు తెలంగాణ సాధ్యపడుతుందా? అధ్యక్ష కిషన్ రెడ్డి గారు బిల్లు మీద మాట్లాడడం లేదు, అధ్యక్ష కిషన్ రెడ్డి గారు బిల్లు మీద మాట్లాడతలేరు, బిల్లుకి సంబంధించిన కంటెంట్ మీద మాట్లాడతలేరు.
You are talking entirely a different subject and different topic. Content is different and your speaking, your speech is different. No, no. Adhyaksha. Adhyaksha. Kendra Prabhutvam gani, Rashtra Prabhutvalu gani, ఆ ప్రభుత్వాలు నడవటానికి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి రెవెన్యూ సోర్సెస్ను వెతుకుంటాయి అధ్యక్ష. మన రాష్ట్రంలోనే కాదు అన్ని రాష్ట్రాలలో కూడా ఇదే పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. అది భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాలు కావచ్చు, లేదా ప్రాంతీయ పార్టీల పాలిత రాష్ట్రాలు కానీ కావచ్చు, ట్యాక్స్ లేకుండా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా మనుగడ సాధించలేదు. ట్యాక్స్ కలెక్షన్ లేకుండా ఇవాళ దేశంలో మనం జిఎస్టీ ఎందుకు తెచ్చుకున్నాం అధ్యక్ష? సెంట్రల్ మనం సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ జిఎస్టీని ఎందుకు తెచ్చుకున్నాం? ఫస్ట్ జులై 2017 నుంచి మనం జిఎస్టీని అమల్లో పెట్టుకున్నాం. ఏమంటున్నాం మనము? వన్ నేషన్ వన్ ట్యాక్స్ అనే ఒక నినాదం మనమే ఇచ్చాం. మరి దాంట్లోకి అన్నీ రావాలి కదా, ఇంకా రావడం లేదు. స్పష్టత చాలా కొరవడ్డది అనేది మనం అందరం కూడా అనుకుంటున్నాం. ఇక్కడ లిమిటెడ్ ఈ అమెండ్మెంట్ ఈజ్ వెరీ లిమిటెడ్ అమెండ్మెంట్, చిన్న అమెండ్మెంట్ ఇది. ఈ అమెండ్మెంట్ ఏంటంటే అధ్యక్ష, ఆల్రెడీ మనకు ఏవైతే ఆల్కహాలిక్ లిక్కర్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్ కానీ పెట్రోలియం ప్రోడక్ట్స్ కానీ జిఎస్టీలో లేవు. అది కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 101 ద్వారా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో అవి ఉన్నాయి. మన వ్యాట్ షెడ్యూల్ 6లో ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఎక్కడైనా వ్యాట్కు సంబంధించిన అంశం వచ్చినప్పుడు, గూడ్స్ను చేర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు అమెండ్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇంతవరకు మనకు బాటిల్డ్ బీర్ అనేది ఒకటి మాత్రమే సేల్లో ఉన్నది, ఇతర బాటిల్డ్ లిక్కర్స్ మాత్రమే సేల్లో ఉన్నాయి. ఈ డ్రాట్ బీర్ అనేది కొత్తగా వచ్చింది. ఈ డ్రాట్ బీర్ అనేది మన వ్యాట్లో షెడ్యూల్ 6లో ఇన్కార్పొరేట్ అయ్యి లేదు కాబట్టి, వాళ్ళు ఆల్రెడీ లైసెన్స్ పొంది ఉన్నారు కాబట్టి వాళ్ళు ఫ్రీగా వ్యాపారం చేసుకోవడం కాదు. మీరు కూడా గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాలి, మిమ్మల్ని కూడా వ్యాట్ పరిధిలోకి తీసుకురావాలని మాత్రమే ఈ అమెండ్మెంట్ తీసుకొచ్చాం. బాటిల్డ్ బీర్ మీద ఆల్రెడీ వ్యాట్ 70% ట్యాక్స్ ఉన్నది, ఇప్పుడు డ్రాట్ బీర్ మీద కూడా 70% ట్యాక్స్ విధించే విధంగా మాత్రమే ఈ షెడ్యూల్ 6లో ఈ డ్రాట్ బీర్ని ఇంక్లూడ్ చేస్తూ ఈ అమెండ్మెంట్ తెచ్చాం. దయచేసి ఇందులో పెద్ద సీరియస్గా డిస్కస్ చేసిన అంశాలు ఏం లేవు, దీన్ని ఆమోదించవలసిందిగా కోరుతున్నాం. అధ్యక్ష, గౌరవ మంత్రి గారు ఏదైతున్నదో ఒకసారి ఉప ముఖ్యమంత్రి గారు వెళ్ళి ఆబ్కారీ శాఖ ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ ఏది ఎత్తుందో, ఈ ఆదాయం జిఎస్టీ పరిధిలో లేదు కాబట్టి మరి అమెండ్మెంట్ తీసుకురావడం జరిగిందని చెప్పి పేర్కొంటారు అధ్యక్ష. వాస్తవం నేనేమంటున్నా అధ్యక్ష, ప్రభుత్వం దీన్ని జిఎస్టీ పరిధిలో చేరిస్తే అయిపోతుంది కదా. జిఎస్టీలో ఏదైతుందో మ్యాక్సిమం సీలింగ్కి 28% ఉన్నది, ఇక్కడ ఏదైతుందో మీకు 70% వస్తున్నది. మీరు 28% ప్రతిపాదించే ఒక అవకాశం ఉండగా ప్రతిపాదించక రాష్ట్రానికి ఏదైతుందో సంక్షేమ కార్యక్రమాల అమలు కొరకు ఏదైతుందో మద్యపానాన్ని ప్రోత్సహిస్తాం అనే విధంగా మంత్రి గారు పేర్కొనడం ఆశ్చర్యం కలుగుతుంది అధ్యక్ష అని చెప్పి అంటున్నాను. మీరు ఒక నిమిషం అధ్యక్ష, మీరు క్లారిఫికేషన్ అడిగారు, మంత్రి గారు సమాధానం వద్దా? జీవన్ రెడ్డి గారు, మంత్రి గారు సమాధానం వద్దా? కాదు, మంత్రి గారు సమాధానం వద్దా, క్లారిఫికేషన్ అడిగారు. ఒక నిమిషం జీవన్ రెడ్డి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఎత్తులో వారే పేర్కొన్నారు రాష్ట్రం లోపల ఏదైతుందో సంక్షేమ కార్యక్రమాల అమలుకు రెవెన్యూ పెంపొందించుకోవడం అనేది తప్పనిసరి. కాబట్టి రెవెన్యూ పెంపొందించుకోవడంలో భాగంగా వీళ్ళ మద్యపానాన్ని ప్రోత్సహించే విధంగా ఈ పన్ను విధానాన్ని చేర్చడం జరుగుతుందనే విధంగా మంత్రి గౌరవ ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అంటూ ఇది జిఎస్టీలో లేదు కాబట్టి వీళ్ళ మేమేదైతుందో ఈ వ్యాట్కు అమెండ్మెంట్ తీసుకొస్తామని చెప్పి అంటున్నారు. నేనేమంటూ అధ్యక్ష, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి దయచేసి ఈ ఎక్సైజ్ ఏదైతుందో మీరు జిఎస్టీ పరిధిలో చేర్చండి. కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా మీ మద్దతు తెలుపుతుంది. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వంలోని ఒక అంశము. మీరు దీనికి సంబంధించిన మార్పులు తీసుకొని రండి. సామాన్యుల మీద భారం వేయకండి, సామాన్యుల పైన భారం వేయకండి అధ్యక్ష అని చెప్పి అంటున్నా. ఎక్కడ 8,000 కోట్లు 14-15లో, ఇవాళ 21,000 కోటి అంటే దాదాపు 300 రెవెన్యూ మీరు పెంపొందించిండ్రు. ఈ భారం మీద ఎవరి పడుతున్నది? మీరు ఒకవైపు సంక్షేమ కార్యక్రమం అమలు చేస్తామని చెప్పి పేర్కొంటూ ఆ సంక్షేమ కార్యక్రమం అమలు కావాల్సినట్టు ఒక రెవెన్యూ జనరేషన్ కొరకు అదే సామాన్య వద్ద ఏదైతుందో మీరు పన్ను వసూలు చేస్తూ అధ్యక్ష అని చెప్పట్టడం. ఇవాళ 21,000 కోట్ల పన్ను అంటే ఆ తాగే మొత్తం 21,000 కోట్లు ఉంటుంది. 21,000 ప్లస్ 21,000 42,000 కోట్లు
వీళ్ళు మధ్య దళారులకి ఏది పదివేల కోట్లు పోతుంది అంటే 21 ప్లస్ 21 ప్లస్ 10,000 కోట్లు అంటే 50,000 కోట్లు ఏదైతే ఉందో ఇవాళ ఆత్మాని శాఖ పేరు మీద మీరు సామాన్లపై భారం వేస్తున్నంటే ఇది సంక్షేమ కార్యక్రమాల అమలు కొరకేనని చెప్పని మీ ద్వారానే మంత్రి ఉప ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా అధ్యక్ష. నేను ఒక్క నిమిషం ప్లీజ్. కాంగ్రెస్ పార్టీ ఉపనాయకులు జీవన్ రెడ్డి గారు ఒక చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్ చేశారు. అది మరి జీవన్ రెడ్డి గారి వ్యక్తిగత అభిప్రాయమో లేకుంటే కాంగ్రెస్ పార్టీ అభిప్రాయమో నాకు కొంచెం డౌట్ ఉంది, ఆ విషయం చెప్పాలి. ఏమన్నారంటే ఈరోజు ఆల్కహాలిక్ ప్రోడక్ట్స్ కానీ పెట్రోలియం ప్రోడక్ట్స్ కానీ జిఎస్టి పరిధిలో లేవు, అవి స్టేట్స్కి సంబంధించిన వ్యాట్లో ఉన్నాయి కాబట్టి అవి స్టేట్లు పరిధిలో ఎందుకు ఉండాలి, వాటిని జిఎస్టీలోకి తీసుకువెళ్తే బాగుంటుంది కదనే ఒక మాట అన్నారు. ఇవాళ ఆల్కహాలిక్ లిక్కర్ ఏదైతే మనము హ్యూమన్ కన్సంప్షన్కి ఉపయోగిస్తున్నామో అదేవిధంగా పెట్రోలియం ప్రోడక్ట్స్ సంబంధించిన ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో ఈ రెండింటి యొక్క ట్యాక్సెస్ కనుక జిఎస్టీలోకి తీసుకువెళ్తే రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయ వనరులు ఉండవు. అది మీ కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో చేస్తున్న పని అదేనా? మీ కర్ణాటక కాంగ్రెస్ ఒప్పుకుంటుందా దీనికి? మీది ఇది జాతీయ విధానమా లేకుంటే జీవన్ రెడ్డి విధానమా? ఏ విధానం నాకు అర్థం కావడం లేదు. కాదు, మీరు జాతీయ పార్టీలు అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ, జాతీయ పార్టీలు అని చెప్పుకునే భారతీయ జనతా పార్టీ, దేశంలో ఒక విధానం, మీ పాలిత రాష్ట్రాల్లో ఒక విధానం, తెలంగాణకు వచ్చే వారికి ఒక విధానం. అందుకే కదా మీకు ఆ పరిస్థితి వస్తున్నది. ఇంకేం చెప్తారు మీరు చెప్పండి చెప్పండి. ఇవాళ జాతీయ పార్టీ అయినప్పటికీ కూడా రాష్ట్రాల్లో ఉండే స్థానిక పరిస్థితులకు అనుగుణంగా వీళ్ళ పార్టీ యొక్క విధి విధానం రూపొందించుకుంటుంది అధ్యక్ష. వీళ్ళ ఉదాహరణ కాంగ్రెస్ పార్టీ వీళ్ళ తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా అన్నట్టు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న ఒక ఇబ్బంది దృష్ట్యా ఉచిత విద్యుత్ కార్యక్రమాన్ని ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే ప్రవేశపెట్టడం జరిగిందని చెప్పి దయచేసి గమనించాలని చెప్పంటున్నాను నేను. ఇవాళ ఏదైతే ఉందో ఇవాళ జాతీయ పార్టీ అయినప్పటికీ కూడా ప్రాంతాలకు పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్రాల పరిస్థితులకు అనుగుణంగా వీళ్ళ టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో తెలంగాణ ప్రాంతాల పరిధిలో పార్టీ, వీళ్ళ పేద ప్రజల పక్షాన్ని నిలబడతామని చెప్పుకునే ఒక పార్టీ, అటువంటి ఒక పేద ప్రజల పక్షాన్ని నిలబడే ఒక పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు మీరు? ఆ పేద ప్రజలపై ఆర్థికంగా భారం మోపే విధంగా మీ సంక్షేమ కార్యక్రమాల అమలు కొరకు ఏదైతే ఉందో రెవెన్యూ జనరేషన్ అనే ఒక నిబంధనలు ఏదైతే ఉందో సామాన్య ప్రజానీకంపై 50,000 కోట్లు. చాలా తప్పు మాట్లాడుతున్నాడు అధ్యక్ష. జీవన్ రెడ్డి గారు టోటల్గా కూడా తప్పులు మాట్లాడుతున్నాడు. ఒక విషయం వినండి వినండి, వింటే మీకు అర్థమవుతుంది, వినాలి కదా. జిఎస్టీ కౌన్సిల్ సమావేశాలలో అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ఫైనాన్స్ మినిస్టర్స్, మా ఈటల రాజేందర్ గారు వెళ్ళిపోయిందా, ఈటల రాజేందర్ గారు మన ఆల్ స్టేట్స్ ఫైనాన్స్ మినిస్టర్స్ సమావేశంలో జిఎస్టీ కౌన్సిల్లో అన్ని రాష్ట్రాలు ఒక అభ్యర్థన చేశాయి. భాజపా పాలిత రాష్ట్రాలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు చేసిన అభ్యర్థన ఏంటి అంటే ఆల్కహాలిక్ ప్రోడక్ట్స్ను జిఎస్టీ పరిధిలోకి తీసుకురావద్దని. ఇక జీవన్ రెడ్డి మాదే విధానం, నేను చెప్పిందే కాంగ్రెస్ పార్టీ వింటది అంటే నేను చెప్పేది ఏం లేదు. ఏంటండి మాట్లాడేది, మాట్లాడేది ఏంటి అసలు మీరు? అధ్యక్ష రెండవది వినండి వినండి, మనం చేయము, మనం మాత్రం ఏం చేయము, మిగతా వాళ్ళు మాత్రం ఆదర్శంగా ఉండాలి. అధ్యక్ష అధ్యక్ష ఇది చిన్న సవరణ, అధ్యక్ష ఇది చిన్న సవరణ. ఆల్రెడీ మనము ఆల్కహాలిక్ ప్రోడక్ట్స్ మీద, హ్యూమన్ కన్సంప్షన్కి ఉపయోగించే ఆల్కహాలిక్ ప్రోడక్ట్స్ మీద మనము వ్యాట్ వేస్తున్నాం అధ్యక్ష, 70% వ్యాట్ కలెక్ట్ చేస్తున్నాము. కొత్తగా డ్రాట్ బీర్ అనే ఒక ప్రోడక్ట్ వచ్చింది, ఆ ప్రోడక్ట్ కూడా మార్కెట్లోకి వస్తున్నది. 11 కంపెనీలకు మనం లైసెన్సులు ఇచ్చాము, దానిపైన కూడా ట్యాక్స్ వేయడానికి ఈ చిన్న సవరణ తీసుకొచ్చాం. అంతే మిక్కిలి దీంట్లో ఎక్కువ డిస్కస్ చేయవలసిన అంశాలు కూడా లేవని చెప్పి తమ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాను, ఆమోదించవలసిన కోరుతున్నాను. No, the question is that the Telangana Value Added Tax Second Amendment Bill 2017 be taken into consideration. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is considered. I shall now put the clauses to vote. There are no amendments to clause
clauses 227, class 1, enacting formula and title, and they are before the house. The question is that those who are for clauses 227, clause 1, enacting formula and title, please say hi. Those who are against, please say no. Hi, Savit, clauses 227, class 1, enacting formula and title, do stand part of the bill. I shall now request the Deputy Chief Minister to move the motion for passing the bill. Madam Speaker, I beg to move that the bill be passed. Motion moved. The question is that the bill be passed. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Hi, Savit, the motion is carried and the bill is passed.